రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్ల పాటు ప్రజలకు సక్రమంగా అందాలంటే అది కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంతోనే సాధ్యమవుతుందని మండపేట మున్సిపల్ వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి పతివాడ నూక దుర్గారాణి అన్నారు. మండపేట 16వ వార్డు వైసీపీ కౌన్సిల్ అభ్యర్థి మెండు బాపిరాజు విజయాన్ని కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండపేట 16వ వార్డులో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అభ్యర్థి రాణి మాట్లాడుతూ, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, భరోసా వంటి పథకాలు సక్రమంగా ప్రజలకు చేరాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. పట్టణంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలన్నింటినీ వైసీపీ కౌన్సిల్ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. పట్టణంలోని 30 మంది వార్డు కౌన్సిలర్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. రాణి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరిని ఆమె పలకరిస్తూ కుటుంబ యోగక్షేమాలతో పాటు పథకాలన్నీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, షేక్ మస్తాన్, ఎర్రగుంట అయ్యప్ప, 18వ వార్డు అభ్యర్థి బిక్కిన శ్రీను, చెల్లా మధు, మద్దిరెడ్డి నాగు, మొండు రాజు, మొండు శ్రీను, సాక్షి రమణ, గవర దుర్గాప్రసాద్, అడ్డగర్ల పోతురాజు, గుమ్మిలేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాకు తెలుసుకున్న వాళ్ళకి ఏమీ లేదు. జగన్ బాబు చెప్తాను. నమస్కారం అండి, నా పేరు పతివాడ నూక దుర్గారాణి. నేను మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా నుంచున్నాను. అలాగే ఈ వార్డుకి 16వ వార్డుకి బాపిరాజు గారు నుంచున్నారు. మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి పథకాలు అందుతున్నాయా లేదా, వాలంటీర్ వర్క్ బాగా చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని పర్యటిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్తున్నాము. అలా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా జగన్ గారి వల్ల మేము చాలా పొందుతున్నాము. తప్పకుండా మేము ఆయనకే సపోర్ట్ ఇస్తాము అని వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ కూడా అమ్మ ప్రతి పథకం కూడా 5 సంవత్సరాలు అందుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఈ 30 మంది వైసీపీ సభ్యులు అందరూ కూడా కౌన్సిలర్ అభ్యర్థులు అందరినీ కూడా సహకరిస్తూ ఘన విజయాన్ని ఇవ్వాలని, మున్సిపాలిటీకి ఘన విజయాన్ని ఇవ్వాలని, మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మున్సిపాలిటీని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ ఆడపడుచును ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.